మెట్రో రైల్ సర్వీసులు ఉదయం నుంచి మొదలయ్యాయి. మెట్రోలో ప్రయాణించేందుకు సిటీ జనాలు ఫుల్ గా ఇంట్రెస్ట్ చూపించారు. ఉదయం నుంచే మెట్రో స్టేషన్లకు క్యూ కట్టారు. మెట్రో రైలు ఎక్కేందుకు పోటీ పడ్డారు. తమ తొలి ప్రయాణ జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు సెల్ఫీలు తీసుకున్నారు. చిన్న పెద్ద అందరూ ఖుషి అయ్యారు. మెట్రో సేవలపై చిన్నారులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వీలైనంత త్వరగా చేరుకునేందుకు మెట్రో సేవలు బాగా ఉపయోగపడతాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొద్దునుంచే హైదరాబాద్ లో మెట్రో సేవలు పబ్లిక్ కు అందుబాటులోకి వచ్చేశాయి. ఉదయం 6 గంటలకే మొదటి రైలు పరుగులు పెట్టింది. మొత్తం 18 రైళ్లు తిరుగుతున్నాయి. మెట్రోలో ఫస్ట్ జర్నీపై పబ్లిక్ ఒపీనియన్ హరిత అందిస్తారు. హైదరాబాద్ జనం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న మెట్రో జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే చాలా మంది పెద్ద ఎత్తున వచ్చి మెట్రోలో ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం అమీర్పేట్ ఇంటర్చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మియాపూర్ 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి పబ్లిక్ అంతా కూడా ట్రైన్లో చూస్తున్నాం. ఫస్ట్ డేనే ఇంత పెద్ద క్రౌడ్ ఉంది. దాదాపు 30 కిలోమీటర్స్ తోటి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఈ 30 కిలోమీటర్స్లో దాదాపు 57 ట్రైన్స్ని ఆపరేట్ చేస్తుంది. ఎలాంటి అటు మియాపూర్ ఇటు నాగోల్ రెండు డిపోల నుంచి దాదాపు 57 ట్రైన్స్ని అందుబాటులోకి ఉంచారు. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 వరకు కూడా ఈ ట్రైన్ని వినియోగించుకునేలాగా సేవలు అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రస్తుతం మనం అమీర్పేట్ ఇంటర్చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తే పబ్లిక్ మార్నింగ్ నుంచే మెట్రోలో ట్రావెల్ చేసేందుకు వస్తున్నారు. స్మార్ట్ కార్డ్స్ అలాగే టోకెన్స్ ద్వారా టికెట్స్ని అందుబాటులోకి ఉంచారు. మినిమం ఫేర్ 10 రూపాయల నుంచి మ్యాక్సిమం 60 రూపాయల వరకు కూడా ఈ టికెట్ రేట్లను అందుబాటులోకి తెచ్చారు ఎల్.అండ్.టి. అధికారులు. ప్రస్తుతం మనం చూస్తే పెద్ద ఎత్తున 3 బోగీలు మొత్తం కూడా ఫుల్ ప్యాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మెట్రోలో ట్రావెల్ చేయడం? చాలా ఆనందంగా ఉంది మేడం. ఎన్నో రోజుల నుంచి కలలుగంటున్న మెట్రో రైలు ఈరోజు కలలు సాకారం చెందినాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు? మీరు ఏం చేస్తారు, ఏం జాబ్ చేస్తారు? నేను మియాపూర్ నుంచి అమీర్పేటకి వచ్చానండి. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. ఏం చేస్తుంటారు? రెగ్యులర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? నేను యాక్చువల్గా అక్కడ గచ్చిబౌలిలో జాబ్ చేస్తాను మేడం. ఇన్ఫోసిస్లో చేస్తాను. మామూలుగా ట్రైల్ వేద్దామని వచ్చింది. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? మెట్రోలో ఫస్ట్ డే జర్నీ చేయడం ఎలా అనిపిస్తుంది? ఉప్పల్ నుంచి అమీర్పేట వచ్చిన మేడం. అమీర్పేట నుంచి మియాపూర్ వెళ్తున్నా. చాలా ఆనందంగా ఉంది మేడం, మంచిగా ఉంది. పర్లేదు, ట్రాఫిక్ తగ్గుతుంది, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా అంటే రోడ్ మీద ట్రాఫిక్లో ట్రావెల్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ట్రాఫిక్లో పొల్యూషన్ ఉంది, చాలా డిఫికల్ట్, క్రిటికల్ ఉంది. ఇది పర్లేదు, ఓకే. ఒక ఫేర్ ఒకటే ఎక్కువ ఉంది మేడం. ఫేర్ తగ్గితే బాగుంటుంది. ఇంకా ఏం చూసారండి ట్రైన్లో? ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఏం గమనించారు, ఎట్లా ఉన్నాయి? పర్లేదు మేడం, బాగానే ఉంది, ఓకే. మెట్రో జర్నీ చూడడానికి వచ్చారు అయితే ఇక్కడ కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి వరకు వెళ్ళబోతున్నారు, ఎలా ఉంది మీ జర్నీ? నేను హబ్సిగూడ నుంచి కేపీహెచ్బి వెళ్తున్నానండి. ఫస్ట్ డే జర్నీ హ్యాపీగానే ఉంది, బట్ టైం ఎక్స్పెక్ట్ చేసినంతగా అంటే చెప్పినంతగా రీచ్ అవ్వలేకపోవచ్చు ఫస్ట్ డే అనుకుంటున్నాను. జనరల్గా 40 మినిట్స్ పడుతుంది అని చెప్పారు, బట్ మాకు హబ్సిగూడ నుంచి ఇక్కడికే మోర్ దాన్ 30 మినిట్స్ పట్టింది అమీర్పేట్. బట్ ఇట్ వాజ్ నైస్, పొల్యూషన్ ఫ్రీ అండ్ హ్యాపీగానే ఉంది. రోడ్ మీద బస్ జర్నీ కానీ ఆటో జర్నీ చేస్తున్నప్పుడు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బస్ జర్నీతో అసలు కంపారిజన్ కాదండి ఇది. ఇట్స్ హారిబుల్ బస్ జర్నీ. అంటే ఇంతకుముందు నేను MMTSలో ట్రావెల్ చేసేదాన్ని, లైక్ సీతాఫల్ మండి టు హైటెక్ సిటీ, ఫ్రమ్ దేర్ టు షేర్ ఆటో. బట్ నౌ లైక్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది అండ్ లైక్ ఫ్రీగా అనిపిస్తుంది. అంటే చాలా స్ట్రెయిన్ అవ్వమేమో అనే ఫీలింగ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే లైక్ పొల్యూషన్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. మెట్రో టికెట్ రేట్స్ ఎట్లా అనిపిస్తున్నాయండి కంపేర్ టు అదర్ ట్రాన్స్పోర్టేషన్?
టికెట్ రేట్స్ అయితే చాలా హై అనిపిస్తున్నాయి, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎంఎంటీఎస్లో ట్రావెల్ చేస్తాను, దానికి డైలీ 10 రూపీస్, హియర్ ఇట్ ఈస్ 120 రూపీస్ ఫర్ మీ. బట్ లెట్స్ సీ, లైక్ హోప్ లైక్ మంత్లీ పాస్ అలా వస్తే ఏదైనా, అంటే ఇక్కడున్న ప్లస్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, బట్ ఫేర్ అయితే కొద్ది హైగానే అనిపిస్తుందండి. మేడం మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు కదా ఫస్ట్ డే? చాలా హ్యాపీగా ఉంది, మోస్ట్ ఎగ్జైటెడ్గా వచ్చాను నేను. యాక్చువల్లీ నాగోల్ టు మియాపూర్ వెళ్ళాను నేను. బస్లో అయితే 2 అవర్స్ కంపల్సరీ, 2 అవర్స్ కంపల్సరీ అవుతుంది, కానీ ఇంకా ట్రాఫిక్ లేకుండా, ఏ పొల్యూట్ లేకుండా ఫ్రీగా వచ్చేస్తాం. సార్ మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను నాగోల్ నుంచి వస్తున్నాను మేడం. హ్యాపీగా ఉంది, ఫస్ట్ డే జర్నీ, ఐఎమ్ హ్యాపీ. ప్లస్ వితౌట్ పొల్యూషన్, దిస్ ఇస్ గుడ్. ఓకే, హైదరాబాద్ మెట్రో ట్రైన్ జర్నీ ఎంత బాగుందని పబ్లిక్ అంతా చెప్తున్నారు. ఇటు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్, రెగ్యులర్గా జాబ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే ట్రైన్స్ అన్నీ కూడా హై టెక్నాలజీతో డిజైన్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్, అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా మనం వెళ్ళే డెస్టినేషన్, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం అన్నది కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అలాగే ఉర్దూ, 4 లాంగ్వేజెస్లో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అలాగే మెట్రో ట్రైన్లో సెక్యూరిటీ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు అండి. ప్రస్తుతం మనం చూడొచ్చు సీసీ కెమెరాలు, అడుగడుగున సీసీ కెమెరాలు మెట్రో స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళి ట్రైన్లో కూడా చాలా హై సెక్యూరిటీ కనిపిస్తుంది. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అలారం, అలాగే ఎగ్జిట్ గేట్స్ని కూడా వీళ్ళు అందుబాటులోకి ఉంచారు. ట్రైన్స్ అన్నీ కూడా హై టెక్నాలజీతో, మన ఇండియాలో మిగతా మెట్రోస్తో కంపేర్ చేస్తే మన హైదరాబాద్ మెట్రోని చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సీనియర్ సిటిజన్స్ కోసం, అలాగే ఉమెన్ కూర్చునే విధంగా కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ కనిపిస్తున్నాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా ట్రావెల్ చేయడానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హలో సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది మెట్రో జర్నీ? నాగోల్ నుంచి వస్తున్నానండి, వర్క్ ప్లేస్ వచ్చేసి కేపీహెచ్బి, కాబట్టి న్యాచురల్గా మనం బస్సో లేదా కారో లేదా వెహికల్లో కంటే ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. సో దట్ పొల్యూషన్ అవాయిడ్ చేయొచ్చు, ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అండ్ టైం కూడా సేవ్ చేయొచ్చు. మేడం మీరే ఎక్కడి నుంచి వెళ్తున్నారు, మెట్రో జర్నీ ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్లీ నేను అందరికీ విషెస్ చెప్పాలనుకుంటున్నా, హ్యాపీ మెట్రో టు ఆల్, బికాస్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఆల్ దిస్ మెట్రో సెలబ్రేషన్స్ లైక్. అండ్ జర్నీ వాస్ వెరీ గుడ్, మాకు అసలు స్ట్రెస్ లేదు అండ్ ఇంకా టైంకి ఉంటాము. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రావెల్ చేసేలాగా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మొత్తానికి హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేయడం ఎంతో బాగుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే ట్రైన్ డిజైనింగ్లో కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ల్యాప్టాప్స్, మొబైల్ ఛార్జింగ్ కోసం కూడా వీళ్ళు సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తే హై సెక్యూరిటీతో పాటు ఇట్లాంటి ఫెసిలిటీస్, అలాగే ఎమర్జెన్సీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఎగ్జిట్ కానీ ఇట్లాంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. యూత్ అలాగే ఎంప్లాయీస్, జాబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ మెట్రో ఎంతో కన్వీనియంట్గా ఉందని వీళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అమీర్పేట్ మియాపూర్ వరకు కూడా ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ప్రతి స్టేషన్లో కూడా దాదాపు 30 to 40 seconds ట్రైన్ ఆగుతుంది, ఆ లోపు మాత్రమే మనం ట్రైన్ ఎక్కడం కానీ లేదంటే దిగడం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం ఒక మెట్రో స్టేషన్లో ఆగింది. ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనేది కూడా చాలా ఈజీగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో మెట్రో దిగాలనుకున్నా కూడా ఇక్కడ ఎమర్జెన్సీ అలారం ఉంటుంది, దీన్ని కూడా ఉపయోగించుకునేలాగా ఏర్పాట్లు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ మెట్రోలో హై సెక్యూరిటీ, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఈజీగా ఇస్తున్నారు. మన హైదరాబాద్ మెట్రో మొత్తం కూడా ఎలివేటెడ్ కావడంతో పిల్లర్స్ పైనుంచి మన మెట్రో జర్నీ సాగుతుంది. ఈ మెట్రోలో ట్రావెల్ చేయడం ద్వారా మన హైదరాబాద్ సిటీ అందాలను కూడా చూసే అవకాశం కల్పిస్తుంది. మనం చూడొచ్చు ప్రతి ఒక్క మాన్యుమెంట్స్ కానీ ఇవి చూసేలాగా ఈ మెట్రో రూట్లలో ఉన్నాయి. దాదాపు 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులో 3 కారిడార్స్ డిజైన్ చేశారు. దాంట్లో 2 కారిడార్లలో 30 కిలోమీటర్ల ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు ట్రావెల్ చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇది మొత్తం ట్రావెలింగ్ కానీ స్టేషన్లో డిజైనింగ్ కానీ ఇది అంత కంఫర్ట్గా ఉందా, ఎట్లా ఫీల్ అవుతున్నారు?
చాలా బాగుంది మేడం. ఇది అసలు మన హైదరాబాద్ అనిపిస్తుంది ఓ రకంగా. చాలా నీట్గా ఉంది చూడడానికి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కూడా. బయట వ్యూ కూడా చాలా బాగుంది చూడడానికి. బస్సులో వెళ్తే పొల్యూషన్ అంతా గందరగోళంగా ఉంటుంది, ఈ రకంగా చూస్తే చాలా బాగుంది. ఓవరాల్గా పబ్లిక్ అందరూ కూడా ఈ మెట్రో జర్నీని ఎంతోగానో ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు. మనకు మెట్రో నుంచి బయటకు చూస్తే కూడా వ్యూ ఎంతో బాగా అనిపిస్తుంది. పొల్యూషన్ ఫ్రీ, ట్రాఫిక్ లేకుండా తక్కువ టైంలో ఈజీ జర్నీ చేసే విధంగా ఈ మెట్రో జర్నీ అందుబాటులో ఉంది. ఫ్యూచర్లో కూడా ఇది మంచి ట్రాన్స్పోర్టేషన్గా గుర్తింపు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.